रावपुरम एंजॉयलैंडी आंध्र प्रदेश सांघिक संक्षेम शाख वो सोशल वेलफेयर रेसिडेंशियल एजुकेशन इंस्टीट्यूट सोसाइटी वो फिफ्थ क्लास एडमिशन 2021-22 की संबंधी ऑनलाइन विधा फिल चेयर इच्छा अभी यह विधा फिल चेयर अवसर में वीडियो में वेब ब्राउज़र ओपन चुस्क वेब अड्रस डिस्क्रिप्शन इस्ता क्लिक मन की नोटिफिकेशन स्टार्ट डेट एंड डेट इच्छा अलग अप्लिकेशन प्रिंट ऑनलाइन अप्लिकेशन मन के अवकाश एग्जाम्स द्वारा चप्पन विवरल वीडियो चसा चूड़ा ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ లో ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం నేను క్లిక్ చేశాను ఇందులో అభ్యర్థి యొక్క వ్యక్తిగత వివరాలు ఉన్నాయి ఖచ్చితంగా ఆధార్ నంబర్ అవసరం అవుతుంది అలాగే పేరు తండ్రి పేరు ఈ పక్కన విద్యార్థి యొక్క ఫోటో ఇక్కడ చూడండి 50 kb నుంచి 250 kb కి జెపెగ్ ఫైల్స్ ఓన్లీ జెపెగ్ అని అన్నారు అంచేత వాటిని అలాగే మనం ఫోటో తీసుకోవాలి అలాగే నేమ్ ఆఫ్ ద మదర్ నెక్స్ట్ బాయ్ గర్ల్ జెండర్ ఇచ్చారు మొబైల్ నెంబర్ ఇది వర్కింగ్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి ఈ నెంబర్కే పరీక్ష జరిగే డేట్ కానీ ఆ వెన్యూ కానీ ఇతర ఏ ట్రాన్సాక్షన్స్ జరిగినా ఈ మొబైల్ నెంబర్ ద్వారా జరుగుతుంది నేటివ్ డిస్ట్రిక్ట్స్ అన్నారు ఇక్కడ ఉన్నటువంటి జిల్లాల్లో క్లిక్ చేయాల్సి వస్తుంది అలాగే క్యాస్ట్కి సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ ఏబీసీడీ ఓసీ బీసీఈ అని ఉన్నాయి ఇవి అలాగే ఉపకులాల పేర్లు అడిగాడు సపోజ్ ఆ ఎస్సీ అని ఎస్సీ కనుక ఇస్తున్నట్టయితే ఈ పేర్లు ఎందులోకి వస్తుందో కూడా మనం వివరాలు ఇవ్వాల్సి వస్తుంది సబ్ క్యాస్ట్ కూడా పుట్టినరోజు మనం ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది ఈ పుట్టినరోజు మనం డేట్ మంత్ మంత్ ఇయర్ నాలుగు డేట్ రెండు అంకెలు ఉండాలి మంత్ రెండు అంకెలు ఉండాలి నాలుగు ఇయర్ ఉండాలి అంచేత అవి మనం ఆ విధంగానే చేస్తేనే తీసుకుంటుంది అలాగే రేషన్ కార్డ్ నెంబరు మనం ఈ ఖచ్చితంగా ఇచ్చి ఉండాలి ఇక్కడ అక్కడ రేషన్ కార్డ్ నెంబర్ మూడు బాక్సులు ఇచ్చారు అలాగే అడ్రస్ ఇచ్చారు ప్రస్తుత చిరునామా అన్నారు ప్రస్తుత చిరునామా మనం డిస్ట్రిక్ట్ మండల్ విలేజ్ డోర్ నెంబర్ స్ట్రీట్ నియరెస్ట్ ల్యాండ్ మార్కు పిన్ కోడ్ ఈమెయిల్ ఈమెయిల్ లేనట్టయితే ఎవరైనా ఈమెయిల్ మనకి మాస్టర్ ఈమెయిల్ కానీ ఎవరైనా ఇచ్చుకోవచ్చు లేదా ఈమెయిల్ క్రియేట్ చేసుకోవచ్చు అలాగే స్పెషల్ రిజర్వేషన్ డీటెయిల్స్ అడిగారు ఇక్కడ ఇక్కడ 15% రిజర్వేషన్ ఉంది దీనికోసం అంచేతన అవకాశాలు అవకాశం ఉన్నవాళ్ళు మాత్రమే దీనికి ఎస్ అని పెట్టి చేయాలి లేదంటే ఇబ్బంది అవుతుంది ఇక్కడ వెట్టి పని అనాథ పిల్లలు జోగిని బస్విని అత్యాచార బాధితులు పేరెంట్స్ సంబంధించి ఇక్కడ అలాగే వార్షిక ఆదాయం ఇచ్చారు ఎస్ నో అని ఖచ్చితంగా నో అయి ఉండాలి లక్ష రూపాయల కంటే తక్కువ ఉండి తీరాలి ఇక్కడ వికలాంగులకు కూడా రిజర్వేషన్ ఉంది కాబట్టి ఆ సర్టిఫికేట్ ఉండి తీరాలి ఇది మనం ఎస్ అని పెడితే ఆ సర్టిఫికేట్ మనం కింద వివరాలు తెలియజేయాల్సి వస్తుంది విజువల్ ఛాలెంజ్డ్ హీరింగ్ ఛాలెంజ్డ్ ఆర్థోపెడికల్ ఈ విధంగా మనం చేయాల్సి వస్తుంది అలాగే నెక్స్ట్ స్టడీ పర్టికులర్స్ అడిగారు 19-20 థర్డ్ క్లాస్ ఆల్రెడీ ఉంది ఇక్కడ మీడియం మనకి మూడు మీడియంలు ఇచ్చారు అందులో సెలెక్ట్ చేసుకోవాలి పాఠశాల చదివిన పాఠశాల ఉంది ఆ పాఠశాల పేరు జిల్లా పేరు రాయాలి పాఠశాల స్కూల్ పేరు కూడా రాయాల్సి వస్తుంది ఫోర్త్ క్లాసు అలాగే జిల్లా ఇవ్వాలి ఈ వివరాలు అన్నీ మనం ప్రతి వివరాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ డిస్ట్రిక్ట్ అభ్యర్థి పరీక్ష రాయదలుచుకున్న జిల్లా పేరు ఏ జిల్లాలో పరీక్ష రాయాలనుకుంటున్నారో ఆ జిల్లా పేరు మనం ఇక్కడ డ్రాప్ డౌన్ నుంచి సెలెక్ట్ చేయాలి సెంటర్ పేరు ఇక్కడ జిల్లా ఇచ్చిన తర్వాత సపోజు మనం ఈస్ట్ గోదావరిని ఇచ్చామనుకోండి ఇక్కడ ఆ ఈస్ట్ గోదావరిలో ఉండే సెంటర్ల పేర్లు పరీక్ష రాసే సెంటర్ల పేర్లు మనకి ఇక్కడ
ఉంటాయి, అవి మనం పెట్టుకోవచ్చు ఈ విధంగా. అలాగే అభ్యర్థి అడ్మిషన్ కోర్ జిల్లా, ఏ జిల్లాలో అడ్మిట్ కోరుతున్నాడు అనేది ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఈస్ట్ గోదావరి అనగా కాబట్టి ఇక్కడ కూడా ఈస్ట్ గోదావరి అవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే మనం ఆ నెంబర్స్ కోరవచ్చు. అలాగే ఈ చివర ఐ డిక్లేర్ దట్ ద పర్టికులర్ ఫర్నిష్ అబౌ ఆర్ ట్రూ టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అని చెప్పి ఇక్కడ క్లిక్ చేసి మనం ఒకసారి ప్రివ్యూ చూసుకున్నాక సబ్మిట్ వస్తుంది. ఆ సబ్మిట్ చేసి